సీఎండి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రజలు ఎక్కడ ఉంటే నీరు అక్కడికి తీసుకెళ్లడమే మన సీఎం కేసీఆర్ పట్టుదల. నంది మేడారం తన్నుల పనితీరుపై అబ్బురపడిన రాష్ట్ర జలవనరుల శాఖ అధిపతులు. భారతదేశ చరిత్రలోని కాళేశ్వరం ప్రాజెక్టు, నంది మేడారం టన్నెల్లు సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయన్న టీఎస్బీసీఐ చైర్మన్ దేవిప్రసాద్ గుండు సుధారాయణులు. మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికపై ప్రాజెక్టు నిర్మాణ పనులు. కాళేశ్వరం సుందిల్ల బ్యారేజీలు, నందిమేడారం టన్నుల పనితీరు బేస్ అన్న రాష్ట్ర జనవరుల బృందం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చెగువేరా 90వ జయంతి వేడుకలు. సిపిఐ రాములు నియోజకవర్గం సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయండి. వై గట్టయ్య. రేగొండ మండలంలో DPM/38 కారును పరిశీలించిన స్పీకర్ మసూనచారి. పేకాడ స్థావరాలపై హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో దాడి, 3,48,000 రూపాయల స్వాధీనం. మందమారి పట్టణాల్లో గ్యాస్ గోదాములపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి. కవిత టాకీస్ ముందు లారీ ఢీకొని వ్యక్తి మృతి. రామగిరి మండలం రత్నాపూర్లో గ్రామసభ. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తనదైన సొంత ప్రణాళికతో కాళేశ్వరం, ఇతర టన్నల్స్ను ఇంజనీర్లచే నిర్మించడం చూస్తుంటే ప్రపంచంలో ఎక్కడ లేని 8వ వింతగా గోచరిస్తుందని తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి శాఖ టీఎస్బీసీఎల్ చైర్మన్ దేవిప్రసాద్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా నందిమేడారం టన్నెల్ పనులను, అలాగే సుందిల్లా బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా టీడబ్ల్యూఆర్డీఎస్ చైర్మన్ ప్రకాష్ రావు, టీఎస్బీసీఐ చైర్మన్ దేవిప్రసాదులు సీఎం టీవీ ఛానల్తో మాట్లాడారు. మేమందరం కూడా జలవనరుల కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ గారు, మా గుండు సుధారాణి గారు, రంగారెడ్డి గారు, యాదవరెడ్డి గారు, అట్లాగే ఐటీ సందీప్ ముక్తాల గారు, ఐటీ అసోసియేషన్, సింగపూర్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ మిత్రులందరం కూడా కలిసి చూడడం జరిగింది. ప్రధానంగా ప్రాజెక్టుల నిర్మాణం చాలా అత్యద్భుతమైనటువంటి నిర్మాణం. గతంలో ఇంజనీరింగ్ అంటే కేవలం వాగులకు అడ్డంగా కట్టెలు కట్టడం, ప్రాజెక్టులు కట్టడం అనే స్థితి నుంచి ఇవాళ నీరు ఎక్కడికైనా పాలకులకు చిత్తశుద్ధి ఉంటే నీరును ఎక్కడికైనా పారించవచ్చు అనేటువంటి దానికి ఒక ప్రధాన ఉదాహరణ కాళేశ్వరం. నిజం దేవుడెరుగును నీరు పల్లమెరుగునని పాత మాట. ఇవాళ నీరు ప్రజలకు అవసరం ఎక్కడుంటుందో అక్కడ తీసుకుపోయేటువంటి ముఖ్యమంత్రి ఎరుగును అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆయన చేసినటువంటి డిజైన్తో ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మాణం కావడం, ప్రజలందరికీ నీళ్ళు రావడం అనేటువంటిది రావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం నిజంగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఇటువంటి ప్రాజెక్టు చూసే అవకాశం మాకు ఈ జీవితంలో వస్తుందని కూడా మేము కలగలేదు. తెలంగాణ వచ్చింది కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి, హరీష్ రావు లాంటి ఒక నిరంతరం శ్రమించేటువంటి మంత్రి ఉన్నాడు కాబట్టి ఇవాళ మేము ఈ ప్రాజెక్టు చూడగలుగుతున్నాం, వీటిని 10 మందికి కూడా వివరించగలుగుతున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంతో పాటు అనేక మల్టిపుల్ డైమెన్షన్స్ ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చేటువంటిది కానీ, తాగునీటికి కానీ, అనేక అవసరాలను తీర్చేటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుగా గతంలో పేరు పెట్టుకున్నారు కానీ అవి ఎన్నడూ బహుళ సాధక ప్రాజెక్టుగా ఎదగలేదు. కానీ కాళేశ్వరం అటువంటి నామకరణం మరి భవిష్యత్తులో ఉండబోయేటువంటి అవకాశం ఉంది. ఇలా నిర్మాణాలు చూస్తూ ఉంటే అసలు ప్రతి కార్మికుని కూడా మేము పాదాలు మొక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నిర్మాణం ఎక్కడ చూసినా ప్రతి అణువణువున శ్రామికుల శ్రమ కనబడుతూ ఉన్నది అందులో. కాబట్టి ఈ ప్రాజెక్టు చూడడం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ చూడాలి. ఇలా రైతాంగానికి ఒక విశ్వాసం కలిగించాలి. మన అందరి పని ఏంటంటే తెలంగాణలో ఏ రైతు కూడా భవిష్యత్తులో ఆత్మహత్యలకు గురి కాకుండా రైతంటే ఒక ఆత్మగౌరవంగా బతికే విధంగా చేయాలని ముఖ్యమంత్రి కంటున్న కలల్ని నిజం చేయడానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని దేశవ్యాప్తంగా మనం వివరించాలి. ప్రతి రైతుకు విశ్వాసం ఇవ్వాలి. రేపు నీకు భరోసా ఉంది, భవిష్యత్తు ఉంది. రైతు అనేటువంటి వాడు 7 కళ్ళలో కన్నీళ్లు కాదు, ఆయన పొలాల్లో నీళ్లు ఉంటాయనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము
మా జల వనరుల కార్పొరేషన్ చైర్మన్ గారి నాయకత్వంలో ఇవాళ అందరం కూడా చూడడం జరిగింది. హరీష్ రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బందికి అందరికీ పేరు పేరున మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్, ప్రాజెక్ట్ నిర్మాణం పరంగా స్పీడ్ తగ్గుతున్నాయి, నాణ్యత లోపిస్తుందని ఒక తాకన వస్తుంది కదా, దానిపైన ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు నాణ్యతలో చాలామంది ఇంజనీర్లు ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ కానీ, విజిలెన్స్ కానీ, దేశవ్యాప్తంగా వచ్చి చూసిపోయేటువంటి వాళ్ళు జల వనరులు కూడా చూస్తూ ఉన్నారు. ఇవి నాణ్యత లేవు అనేటువంటి భావన అనేటువంటిది ఇది కొందరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప, డెఫినెట్గా ఎక్కడైనా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు వెంటనే ఈ చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి కింది స్థాయి ఏఈ వరకు కూడా నిరంతర పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు, దీన్ని మానిటర్ చేసేటువంటి వాళ్ళు చాలా ఉంటారు. ఇటువంటి అభూత కల్పనలు కల్పించి కొందరు కువానా మేధావులు అయితే భూకంపాలు ప్రాజెక్టు నిలువయ్యని కూడా ప్రచారం చేశారు. ఇక వాళ్ళకు మేము చెప్పే సమాధానం ఏం లేదు, కానీ ప్రాజెక్టు డెఫినెట్గా ఎక్కడెక్కడైనా వ్యవస్థలో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటారు, ముందుకు పోతారు. తప్ప ఇదేమో నా స్పీడ్గా జరుగుతుంటే నాణ్యత అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాగా లేకుంటే ఇంకొక ప్రాజెక్టు లాగా 50 ఏళ్ళు నడిస్తే నాణ్యత ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ మనం ఎడమ కాలువ చూస్తూనే ఉన్నాం, ఏం నాణ్యత ఉన్నదో, ఎన్నేళ్ళు కడితే ఏం జరిగిందో. కాబట్టి నాణ్యతకు దానికి సంబంధం లేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, మిషనరీ, హెవీ మిషనరీ వచ్చింది, ఇలా వేల కొలది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్లు వేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి మిషన్లు వచ్చినాయి, ఎక్స్కవేషన్ చేసేటువంటి మిషన్లు వచ్చినాయి. కాబట్టి పని స్పీడ్గా జరుగుతున్నది. 25,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్లో పెట్టి పని ఉన్నది కాబట్టి, ఇలా డబ్బు ఉన్నది కాబట్టి పని జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వితిన్ టైంలో దాన్ని చేరుకోవడానికి, లక్ష్యం చేరుకోవడానికి వేలాది మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు, వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. నాణ్యత లేదనేటువంటిది మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు నాణ్యత లోపిస్తే టన్నెల్ ఎవరు పనిచేయలేరు, ఎందుకంటే అది కూలిపోతుంది, కూలిపోయి చచ్చిపోతారు. అంటే ఎవరికంటే కూడా ఎక్కువ అక్కడ పనిచేసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇంత పెద్ద మహాప్రాజెక్టు కట్టినప్పుడు ప్రతి జాగ్రత్త తీసుకుంటేనే ఆ 500 అడుగుల లోపలికి పోయి పనిచేయగలుగుతారు. రెండవది, పంపు సెట్లు ఉన్నాయి, నాణ్యత లోపిస్తే అది పనిచేయవు. ఎక్కడన్నా బోల్ట్ ఉండే కాడ బోల్ట్ లేకపోయినా కూడా అది పనిచేయదు. తర్వాత అండర్గ్రౌండ్ సబ్స్టేషన్స్ ఉన్నాయి, అది ఫారెన్ టెక్నాలజీతో చేస్తున్నాం మనం. మన వాళ్ళు ఎక్కడన్నా నాణ్యత లోపంలో ఏమైనా పొరపాటు చేయొచ్చు, కానీ ఆ బయట నుంచి వచ్చిన టెక్నాలజీస్లు ఎవరు కూడా చేయరు. ఎందుకంటే చిన్న రిపేర్ వస్తే వాళ్ళు మళ్ళంత దూరం నుంచి రావాలి, దానికి గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా నాణ్యత లోపం అనేది లేదు. అయితే ఎందుకు ఫాస్ట్గా తయారవుతున్నాయంటే, ఒకటి అన్ని అనుమతులు వచ్చినాయి కాళేశ్వరంకి, రెండవది రెయిన్ బౌల్ పనిచేస్తున్నారు, రాత్రి ఎదురుదలో పగలు ఎదురుదలో టన్నెల్లో పనిచేస్తున్నారు, 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. అది ఫాస్ట్గా ముందుకు పోవడానికి కారణం మనం. రెండవది ఏంటంటే, గత 50 సంవత్సరాలు ఒకటే మాట విన్నాం, నీళ్ళు కింద ఉన్నాయి మీరు మీద ఉన్నారు, నీళ్ళు ఎట్లా వస్తాయా అన్నారు. అయితే అమాయకులను చేసి మనల్ని నీళ్ళు కింద ఉన్నాయి కాబట్టి మనకు రావేమో అనే ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. తర్వాత ఉద్యమ క్రమంలో అసలు నీళ్ళు ఏంది, నీళ్ళ సమస్య ఏంది, క్యూసెక్ ఏంది, టీఎంసీ ఏంది అంతా అర్థం చేసుకున్న తర్వాత కింద ఉన్న నీళ్లు పైకి ఎట్లా రావు అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకొని ప్రపంచంలోనే ఎక్కడ లేని టెక్నాలజీని మొట్టమొదటిసారి మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. నేను వరల్డ్లో చాలా దేశాలు చూశాను, కానీ ఇటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు మామూలు వ్యక్తులు వచ్చి చూస్తున్నారు, మాలాంటి చైర్మన్లు వచ్చి చూస్తున్నారు. మీరు ఇంకా 4 రోజులు అయితే రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వచ్చి చూస్తారు ఈ ప్రాజెక్టును. ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ కాబోతున్నది, ప్రపంచంలో 7 వింతలతో పాటు 8వ వింత కాళేశ్వరం ప్రాజెక్టు కాబోతున్నది. ఈ సమావేశంలో యాదవరెడ్డి, గుండు సుధారాణి, పల్లె రామిరెడ్డి, టిఆర్ఎస్, సింగపూర్ ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంక్ష, మన ముఖ్యమంత్రి భగీరథ పట్టుదల, మంత్రి హరీష్ రావుల అహర్నిశల పర్యవేక్షణలో బంగారు తెలంగాణకు బాటలు వేసే కాళేశ్వరం, సుందిల్ల ప్రాజెక్టు నిర్మాణాలని టీఎస్బీసీఐ చైర్మన్ దేవిప్రసాద్, గుండు సుధారాణులు కితాబునిచ్చారు. సింగపూర్ ఎన్ఆర్ఐల బృందంతో కాళేశ్వరం, సుందిల్ల, నందిమేడారంలో జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రదర్శించడానికి ఒక బృందం తెలంగాణ జనవనరుల శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రావు అధ్యక్షతన నందిమేడారం చేరుకుంది. సింగపూర్ నుండి వచ్చిన ఎన్ఆర్ఐల బృందం ఈ టన్నెల్ పనులను పరిశీలించి జీవితంలో ఇలాంటి కట్టడాలు ఎక్కడ ఎన్నడూ చూడలేదని, ఇది సీఎం కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యమవుతుందని కొనియాడారు. ఈ బృందంతో పాటు టీఎస్బీసీఐ చైర్మన్ దేవిప్రసాద్, గుండు సుధారాణి, యాదవరెడ్డి, పల్లె రామిరెడ్డి, టీఆర్ఎస్, సింగపూర్ ఎన్ఆర్ఐలు కలిసి 18 కిలోమీటర్ల పొడవుగా నిర్మించబడిన టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ పవర్ గ్రిడ్ నిర్మాణ పనుల వద్ద దేవిప్రసాద్, గుండు సుధారాణి, సింగపూర్ ఎన్ఆర్ఐలు పాత్రికేయులతో మాట్లాడారు. ఈ టీమును కలవడానికి రాష్ట్ర బారినీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ రాజేశ్వరరావు ఆహ్వానం పలికి టన్నెల్ సీనియర్ ఇంజనీర్లకు శాలు కప్పి సన్మానించారు. అనంతరం టన్నెల్ ఇంజనీర్లు పైన ఏర్పాటు చేసిన మ్యాప్లను పరిశీలించి సమాచారం తెలుసుకున్నారు.
మంత్రి హరీష్రావు, జనవల్ల చైర్మన్లు, సింగపూర్ ఎన్ఆర్ఎల్ బృందం రాకతో నంది మేడారంలో ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనిని చూడడానికి చూడమే కాదు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ప్రజల ఆకర్షణ కలుగుతుందా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా నీళ్లు అందిస్తామని మేనిఫెస్టోలో కానీ అనేక సభల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఆచరణలో మేమందరం కూడా జరుగుతున్నాం. అట్లాగే సింగపూర్ నుంచి మరి ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమణారెడ్డి గారు, అసోసియేషన్ మా అధ్యక్షుడు సందీప్ చైర్మన్ అందరం కూడా కలిసి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ నిర్మాణ పనులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్న రాష్ట్రాలు మనజాలము పరిపాలించదాలము అసలు ఏవి పట్టించుకోవనేటువంటి ఏ భావన అయితే చాలామంది కుహాన మేధావులు కానీ కుహాన పాలకులు కానీ చూసిందో వాళ్ళకి చెంప పెట్టు పెట్టే విధంగా ఇలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి ఇలా ఒక ఆక్సిజన్ లాగా పనిచేస్తాము. ఓ పాలకు ద్వారా ఒకవైపు తెలంగాణ వైపు చూడండి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల కోసం ఎంతటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ ఉన్నారో మీరెందుకు చేయడం లేదనేటువంటి ప్రశ్నలు కూడా ఇలా దేశవ్యాప్తంగా తలెత్తడానికి ఇలా కాళేశ్వరం ఒక ప్రాతిపాదిక అయిందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా ఈ పంప్ హౌస్ నిర్మాణం కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ఇది ఒక అద్భుతం. అసలు మనం ఎవరం కూడా ఊహించుకున్నాం గతంలో విఠలాచార్య సినిమాలు రకరకాల సినిమాలు ఇట్లా మాయలు మాయాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ పంప్ హౌస్ నిర్మాణం కానీ శ్రామికులు కష్టపడుతున్నటువంటి కానీ ఇక్కడ నేను కానీ మా హరీష్రావు గారు ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రులు వారు నిరంతరంగా 24 గంటలు ఒక శ్రామికుడిగా ఒక ఇంజనీర్గా ఒక కార్మికుడిగా ఒక డిజైనర్గా ఒక రైతుగా ఆయన చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఫలితాలు రేపు భవిష్యత్తులో రాబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనకు అనుగుణంగా 1 ఎకరాల భాగానికి తెలంగాణకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంలో ఇలా కాళేశ్వరం 36 లక్షల ఎకరాలు 18 లక్షలు స్టెబిలైజేషన్ 18 లక్షలు నూతన నాయకులకు ఇవ్వడం అనేటువంటి నిజంగా గర్వకారణం. ఇది ప్రతి ఒక్కరిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగానికి విశ్వాసం ఇవ్వండి. భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది ఏ ఒక్క తెలంగాణ రైతు ఆత్మహత్య చేసుకోకుండా నివారించడానికి బలమైనటువంటి ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచిపోతుంది. నా ప్రాంత ప్రజలు కోరుకున్నటువంటి సాగునీరు తాగునీరు కలలు కన్న బంగారు తెలంగాణ అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చూపిస్తున్నారు. ప్రజలందరికీ కూడా విశ్వాసం కలిగించే విధంగా ఈరోజు ఈ ప్రాజెక్టు నడుస్తుంది. నిజంగా ఇక్కడికి వచ్చి చూసినాక మేము అందరం ఇది ఒక అద్భుతంగా భావిస్తున్నాం. కలలో కూడా ఊహించలేదు ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ విధంగా జరుగుతుందని. ఒక మహా అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక దిక్సూచిలాగా ఈ ప్రాజెక్టు ప్రజలందరూ కూడా కనబడుతుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ విధంగా జరుగుతుంది అనుకునే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందనే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. మన వనరులు ఏదైతే ఉందో వాటర్ రిసోర్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్ళు చూపించడం జరిగింది. దీన్ని కేంద్రం కూడా దీన్ని చూసి మొత్తం మన దేశమంతా కూడా ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేయాలి, మన దగ్గరున్న వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాళ్ళందరికీ తెలియజెప్పే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. దీనికి జరుగుతున్న కృషి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రి హరిషన్న గారు, వీరందరూ కూడా నిరంతరము దీన్ని పర్యవేక్షిస్తూ దీన్ని ఎప్పుడు సాగునీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. అందరూ కోరుకున్నటువంటి బంగారు తెలంగాణ ఏదైతే అనుకున్నారో సాగునీరు తాగునీరు అనే దానికి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు అటు తాగునీరుకి మిషన్ భగీరథ ద్వారా ప్రజల మధ్యకు వెళ్ళి అందరూ కూడా కోరుకున్నటువంటి 1 కోటి ఎకరాల భాగాన్ని, ఒకప్పుడు 1 కోటి ఎకరాల రతనాన వీణ తెలంగాణ అనేవారు, ఇప్పుడు 1 కోటి ఎకరాల భాగానికి సాగునీరు అందిస్తున్నటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దర్శించారు. ధన్యవాదాలు. కోరుకునే విధంగా దీని యొక్క ఉపయోగాలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా మేము తెలియజేస్తామని చెప్పేసి అందరికీ అద్భుతంగా ఉంది. సో కేసీఆర్ గారు
ఏమని అంటున్నారు అద్భుతము. ఇది తెలంగాణకు చేసిన విధంగా భారతదేశం. గోదావరి కని భాస్కరరావు భవన్లో గురువారం సిపిఐ నేత స్వర్గీయ డాక్టర్ చెగువేర 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ చెగువేర చేసిన ఉద్యమాలను సిపిఐ కార్యదర్శి మద్దెల దినేష్ వివరించారు. ఈ సందర్భంగా భాస్కరరావు భవన్లో జయంతి వేడుకల అనంతరం మద్దెల దినేష్ మాట్లాడారు. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక భాస్కరరావు భవన్లో కామ్రేడ్ డాక్టర్ చెగువేర 90వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. కామ్రేడ్స్, క్యూబా స్వాతంత్రం కోసం అనేక ప్రాణాలు తెగించి ఎక్కడో అర్జెంటీనాలో పుట్టి క్యూబాకు వచ్చి స్వాతంత్రం కావాలి, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలని అక్కడున్నటువంటి కొంతమంది రాచరిక పాలనను అంతమందం చేసేంత వరకు ఫిడెల్ క్యాస్ట్రో తోటి చేతులు కలిపి విప్లవం రావాలని, సోషలిజం రావాలని గెరిల్లా పోరాటం చేసినటువంటి మహోత్తర అంతర్జాతీయ విప్లవ నాయకుడు కామ్రేడ్ డాక్టర్ చెగువేర. అదేవిధంగా అక్కడ స్వాతంత్రం క్యూబాలో స్వాతంత్రం తీసుకొచ్చి అదేవిధంగా బొలీవియాకు వెళ్ళి బొలీవియాలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంటే అక్కడ పాలన అంతమంది చేసి అదేవిధంగా కేవలం క్యూబాలో ఏ విధంగా స్వాతంత్రం తీసుకొచ్చినామో ఆ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి కమ్యూనిస్టును అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో సామ్రాజ్యవాద దేశమైనటువంటి సిఐఏ అధికారులు, అమెరికా అధికారులు అతి దారుణంగా క్రూరంగా హింసించి కామ్రేడ్ చెగువేరను 9 అక్టోబర్ హత్య చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెగువేర ఆశయాల కోసం కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి ముందుకు సాగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు యువతకు కామ్రేడ్ చెగువేర ఒక దిక్సూచి లాంటిది, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని అఖిల భారత యువజన సమైక్యగా మేము పిలుపులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ చెగువేరకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సురేష్, గీతం, కనకరాజు, అఖిల్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని భాస్కరరావు భవన్లో శుక్రవారం 15 జరిగే సిపిఐ సర్వసభ్య సమావేశానికి సిపిఐ దాని అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఏఐటిసి అధ్యక్షులు వై గట్టయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వై గట్టయ్య మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అటు మోడీ గారు మర్చిపోయారు, అట్లాగే ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారు మర్చిపోవడం అనేటువంటిది జరిగింది. ఇవాళ ఈ నియోజకవర్గ సమావేశాలు అన్ని చోట్ల రాష్ట్రంలో పెట్టి ప్రజలని చైతన్యం చేసి ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేయడం అనేటువంటిది జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ మరి నియోజకవర్గ సమావేశాలు జరిపి ప్రజల్ని చైతన్యం చేసి పోరాటం చేయడానికి సంసిద్ధులు చేసే ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా నిన్న పెద్దపల్లిలో జిల్లాలో మరి నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ రోజున మంచినీలో నియోజకవర్గ సమావేశం జరుగుతూ ఉన్నది. రేపు గోదావరి కనిలో అందులో ప్రత్యేకించి ఈ రామగుండం నియోజకవర్గ సమావేశం ఇక్కడ భాస్కర్రావు భవన్లో జరపడానికి నిర్ణయం చేశాం. ఈ సమావేశంలో పాల్గొనడానికి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారు, అట్లాగే మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి నరసింహన్ గారు వాళ్ళు హాజరు కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి కార్మిక సోదరులు, పార్టీ సభ్యులు, పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు, అట్లాగే పార్టీ శాఖలు అన్నీ కూడా మరి అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పనులు రేపు 10 జరగబోయేటువంటి ఈ యొక్క నియోజకవర్గ సమావేశాన్ని హాజరై జయప్రదం చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున, సింగరేణి కాలనీ వర్గ సీనియర్ తరఫున
మేము అందరినీ కోరుతా ఉన్నాం. జయప్రదం చేయండి నియోజకవర్గ సమావేశాలు అని చెప్పేసి మేము ప్రజలకు పిలిపిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల్ని జయప్రదం చేయడంతో పాటు ఇవాళ సమస్యల కోసం మనం పోరాటం చేయాలి. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. భవిష్యత్తులో 2019లో జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో మరి కమ్యూనిస్టు పార్టీ లాంటి పేదల సమస్యల పైన, పేదలో నిరుద్యోగం పైన ఇవాళ ఈ పోరాటం చేస్తారు కాబట్టి దీన్ని జయప్రదం చేయండి. ప్రజలని మరి ఉద్యోగుల్ని అన్ని సంఘాలని మేము కోరుతూ ఉన్నాం. జరగబోయే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని, జరగబోయే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు. వీరి వెంట గోసిక మోహన్, మడ్డి ఎల్లయ్య, మేరు గొంజయ్య, తాళ్ళ మల్లయ్య, మద్దుల దినేష్, రమేష్ తదితరులు ఉన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cherdama savari honda paina chip chik chak chik chip chik chak chik giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రైరయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చెలో 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 అరక్లిక్ మీద సవారి చెలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 3-4 నెలల నుంచి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, దీనికి కారణంగా దారిన వెళ్లే పాత బెల్లంపల్లి, అంకెనపల్లి, నర్వీయపేట ఇలా సుమారు 10 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దారి వర్షం కురిసిన కారణంగా మొత్తం నీరు చేరి బురద అయిందని, ఈ మధ్య ఒకరికి పాము కాటు వేయటంతో హాస్పిటల్కు వెళ్లడానికి ఆలస్యం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. అలాగే ఈ దారి వెంట వెళ్లే ఉద్యోగులు, స్కూల్ పిల్లలు మరియు ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, నాయకులు కలుగజేసుకుని త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని, లేకుంటే ఈ దారిన వెళ్లే ప్రజలందరూ ఇక్కడ ధర్నా నిర్వహిస్తామని ప్రజలు తెలిపారు. ఆకెనపల్లి, లింగాపురం, బుచ్చేపల్లి, పెద్దుబ్బ, నార్వాపేట ఈ ఊళ్ళ నుంచి వచ్చే ప్రజలందరూ ఈ దారి గుండానే నడవాలి. ఈ వర్షాకాలం ఈ పనులు నడకనడకన నడుస్తున్నాయి. ఈ బురదలో నడవడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. వాహనాలు నడవలేం లేదు. బైకులు, ఆటోలు పోవడానికే ఇబ్బందిగా ఉన్నది. ఇకనైనా స్పందించి ఈ పనులను తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. రోజు సౌకర్యాలు ఏమి లేవు, ఇబ్బంది అవుతుంది. నిన్న పాము కొట్టి కళ్ళ కింద అయినరు, ఆ ట్రీట్మెంట్ అందదని భయపడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్ వరకల్లా లేట్ అయింది. మరి ఇంకెప్పుడు చెప్తారు? మొన్న మళ్ళీ ఈ 2 రోజులు ఇచ్చినా ఉంటే ధర్నా చెప్తాను అనుకుంటాను. అన్నీ వందరూ కలిసి కూరగాయలు అమ్ముతాము, డైలీ వస్తాం మార్కెట్కి. బాగా ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు చెప్తారో, తొందరగా అయిపోతే అందరం కలిసి ధర్నా చెప్తాం. కుమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్ పట్టణంలో గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లం నిల్వలు మరియు రేషన్ బియ్యం ఉన్నాయనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యుడు ప్రసాద్ వెంకటేష్లు ఆసిఫాబాద్లోని కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద గల షాపులలో తనిఖీలు చేశారు. ఈరోజు కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లోకల్లో ఈ బెల్లం మరియు పీడిఎస్ రైస్ అమ్ముతున్నారు వ్యాపారస్తులు అని చెప్పి మాకు సమాచారం అందింది. దీన్ని మా ఎస్పీ గారికి తెలిపి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్ వెంకటేశ్వర గారితో సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గుండా వినేష్ అని చెప్పి శివకేశవ మందిర్ కన్యకా పరమేశ్వర టెంపుల్ దగ్గర, ఇతని దగ్గర 2,440 కేజీల బెల్లం, దీని విలువ సుమారు 122,000 ఉంటుంది. అదేవిధంగా పీడిఎస్ రైసు, ఇదొక 475 కేజీలు, దీని విలువ 10,450, మొత్తం 132,450 రూపాయల విలువ కలిగి గూండా వినేష్ దగ్గర సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ గూండా వెంకన్న అని చెప్పి గాంధీ చౌక్లో ఉంటాను, ఇతని షాప్లో 110 కేజీల బెల్లము మరియు 125 కేజీల పీడిఎస్ రైసు మొత్తం ₹1 8,250 రూపాయల విలువ కలిగి సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది. మీ యొక్క చుట్టుపక్కల ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కనుక ఉన్నట్టయితే మా టాస్క్ ఫోర్స్ చరవాణి నంబర్ 9300926కు సమాచారం అందించండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇట్లో టాస్క్ ఫోర్స్ టీమ్ ఆసి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరైన శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి మసీదులోని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ముస్లిం పేద ప్రజలకు దుస్తువులు పంపిణీ చేస్తుందని అన్నారు. ముస్లిం ఆడపడుచులకు పెళ్లికి షాదీ ముబారక్ కింద 116 అందించడం జరుగుతుందని అన్నారు. ఇఫ్తార్ విందులు కులాలు, మతాలకు అతీతంగా పాల్గొంటారని అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని ముస్లింల సంక్షేమానికి రాబోయే రోజుల్లో తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నీళ్లు మాకే కావాలి అని డిమాండ్ చేస్తూ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేనాల్ కింద నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారంతో పాటు కేనాల్ డైవర్షన్ పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంతని నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ట్రాక్టర్లపై రైతులు బయలుదేరారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మా ప్రాంతంలో ప్రాజెక్టులు కడుతూ మాకే నీరివ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సిరిపురం బ్యారేజ్ నుండి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా మంతని మండలంలోని టేలెన్ ప్రాంతానికి సాగునీరు అందించాలని, అలాగే L6 కెనాల్ క్రింద నష్టపోయిన రైతులకు అగ్రిమెంట్ ప్రకారం నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత వృద్ధృతం చేస్తామని హెచ్చరించారు. L6 కెనాల్ ని డైవర్ట్ చేయడం వల్ల సింగరేణి బొగ్గు పరిశ్రమ వస్తా ఉంది. మరి L6 కాల్వ అనేక సంవత్సరాల నుంచి ఆ కాలువ ద్వారా సాగు చేసుకుంటా ఉంటున్న ప్రత్యేకంగా మంతిని మండలానికి సంబంధించిన అనేక గ్రామాలు మరి డైవర్ట్ చేయడం వల్ల నీరందక గత 3 సంవత్సరాల నుంచి పంట నష్టపోవడం జరిగింది. వీరు డైవర్ట్ చేస్తూ ఉన్నప్పుడు సింగరేణి రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మరి ట్రైపార్టీట్ అగ్రిమెంట్ చేసి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి ప్రతి పంటకు నష్టపరిహారం కలిగిస్తాము అని సింగరేణి కాలరీ వారు మరి రాజపూర్వకంగా ఇవ్వటం జరిగింది. మొదటగా ఈ ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి చెప్పి మరి ఈ రైతు సోదరులు 3 సంవత్సరాల నుంచి పంట నష్టపోవటం జరిగిందో, చాలా మంది రైతు సోదరులు పత్తి, చాలా మంది రైతు సోదరులు వరి పంట వేసుకునే ఈ రైతు సోదరులకు ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ 1 ఎకరానికి అంటే మినిమం వాళ్ళు 30 నుంచి 40 వేలు వచ్చే ఎకరానికి కూడా మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 వేలు లెక్కేసుకున్నా మరి దాదాపు 12 వేల ఎకరాలకి పత్తి వరికి సంబంధించిన సాగు నష్టపోయింది. కనుక ఇక్కడున్న చిన్న కారు సన్నకారు అంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసుకున్న రైతు సోదరుడికి మీరు ఇచ్చిన మాట మేరే వరకు అనేక రోజుల నుంచి వేచి చూస్తున్న తరుణంలో కూడా ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవటం వల్ల మేము మరొకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ గారి ద్వారా సింగరేణి పరంగా వారిని పిలిపించి మాట్లాడి వారు ఒప్పుకునే కార్యక్రమం చేసి వ్యవసాయ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని పురమాయించి క్రాప్ హాలిడే పరంగా సింగరేణి వారిని కూర్చోబెట్టి ఈరోజు L6 కెనాల్ పరిధిలోనే ఉన్న రైతాంగ సోదరులకు న్యాయం చేసే కార్యక్రమం చేయాలని మేము విజ్ఞాపనతో పాటు డిమాండ్ చేయడానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. దాని తదుపరి చర్య ఒకవేళ ఈ ప్రభుత్వం ఇంకా పెడచెవిన పెడితే మరి రైతుల పక్షాన తప్పకుండా పెద్ద కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మండలంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం జూలై 1వ తేదీ నుండి నిరవధిక బంద్కు పిలుపునిస్తున్నామని రేషన్ డీలర్లను ప్రకటించారు. రేషన్ డీలర్లకు కనీస వేతన చట్టం ద్వారా కనీస గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ ఈరోజు రేషన్ డీలర్లకు తహసీల్దార్ దిలీప్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రేషన్ డీలర్ల బంద్ పోస్టర్లను విడుదల చేశారు. డీలర్లు మాట్లాడుతూ డీలర్ల దీర్ఘకాలిక సమస్యలను తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పలు విధాలుగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించడం లేదన్నారు. మండల డీలర్లము గత 4 సంవత్సరాల నుంచి మాకు గౌరవ వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రశేఖర్ గారు మాకు వాగ్దానం చేసిండ్రు. ఏమని అంటే మా డీలర్లకు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ వేతనం ఇచ్చి వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం మా డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, ఇంకా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుచున్నాము. గత 4 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాము, కానీ ప్రభుత్వము మా సమస్యలను పట్టించుకోవడం లేదు. కాబట్టి గత్యంతరం లేక మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి, మళ్ళా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గారికి, మళ్ళా కమిషనర్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంపల్సరీ మీరు చెప్పిన దాని ప్రకారం మేము కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మేము అందరము డీలర్లు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాము. రాస్తా రోకుల్లో, మళ్ళీ ఇంకొకటి వంట వార్పు కార్యక్రమం అన్నింటిలో మేము పాల్గొన్నాము. రిలే నిరాహార దీక్ష చేసినాము. కాబట్టి అప్పుడు మాకు
టిఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించి మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేని ఎడల జూలై 1 నుంచి అందరూ సమ్మెకు వెళ్తున్నామని మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తము డీలర్లు ఐక్యంగా ఉండి ఇప్పుడు 2 గ్రూపులు ఉండే, ఇప్పుడు 1 గ్రూప్ అయింది. కాబట్టి అందరు కలిసి ఏకదాటిగా మేము సమ్మె చేస్తామని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండూరు మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తాండూరు ఐబీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ గోదావరి జలాల కమిటీ రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్ పాల్గొన్నారు. తాండూరుకి వచ్చిన ఆయనకు స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. అనంతరం ఈయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని రంగాలలో మోసం చేస్తుందని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప ఏ ఒక్క పేదవాడు బాగుపడలేదని అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తుంటే ఏమీ తెలియనట్టు చూస్తున్నారని, అదే ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఎగబెట్టిందని, తాండూరులో డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి వచ్చాయని అన్నారు. రైతు బంధు పథకం భూస్వాములకు తప్ప ఏ ఒక్క పేదవాడికి వర్తించదని, మరోపక్క కౌలు రైతులకు అన్యాయం చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిని సంపాదించుకుంటా ఇవి జిల్లాలలో మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఇష్టమైనట్టు సంపాదించుకోండి, నాకు సంబంధం లేదనేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తా ఉన్నారు. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలైనటువంటి దివాకర్ రావు గారు కానీ, దుర్గం చిన్నయ్య గారు కానివ్వండి, అదేవిధంగా నల్లల ఉదయ్ గారు, వాళ్ళ మీద బహిరంగంగా పత్రికలలో ప్రకటనలు వచ్చినాయి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కూడా భూములను కబ్జా చేయడం లేకపోతే కొట్టగలిగితే కోట్లాది లక్షలాది రూపాయలు తీసుకొని పనులు చేస్తామని చెప్పి చేయకపోవడం, అదేవిధంగా బాధితులు పనులు కాలేదని లేకపోతే భూములను కబ్జా చేసిందని చెప్పి ఆత్మహత్యకు పాల్పడడం కూడా ఇలా పత్రికల్లో వచ్చినటువంటి సంఘటనలు మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ విధంగా చేస్తే కింద సర్పంచులు ఎంపీటీసులు కూడా మా నాయకులు అట్లా చేస్తున్నటువంటి మేము కూడా చేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ ఆదర్శాలు ఇలా కేసీఆర్ నిలుస్తా ఉన్నాడు. కాబట్టి వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోట్లాది రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెడుతున్నాయో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరిగిందని చెప్పేసి లెక్కలు అంటే అసలు కేంద్రాన్ని బదనా చేయడం, తెలంగాణ మీద ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం ఏదైతుందో కేవలం భూస్వాములను బలోపేతం చేయడం కోసమే తయారు చేశాడు కేసీఆర్. కేసీఆర్ చుట్టూన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలకు ఇలా వందలాది భూములు ఉన్న కారణంగా వాటి వచ్చేటువంటి ఏదైతే డబ్బు ఉందో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడం జరుగుతున్నది. కానీ సన్నకారు మధ్యతరగతి చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో అత్యంతరం 2 గుంటలు 3 గుంటలు చేసుకున్న రైతులకు 500 నుంచి 1500 డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంతో పాటు భూస్వాముల భూములు ఎప్పుడు కూడా దున్నుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇలా కౌలు రైతులు ఎవరైతే చేస్తా ఉన్నారో కౌలు రైతుకి ఇలా రూపాయి ఇవ్వడం లేదు. అందుకని ఇలా రైతు బంధు పథకం కేవలం బడా భూస్వాముల కోసం ప్రవేశపెట్టిందే. ఇలా రైతు బంధు పథకం వల్ల ఏ రైతు కూడా ఇలా ఆనందంగా లేడో, సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా ఇలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తానన్నటువంటి కేసీఆర్ ఇలా మద్దతు ధరలు ఇవ్వడం లేదు. ఇవాళ కుప్పలు కుప్పలుగా వచ్చినటువంటి వరి ధాన్యం ఇలా కళ్ళాల మద్దలనే ఉండిపోతున్నది. సంచులు లేవు, సంచులు ఉంటే లారీలు లేవు, అవన్నీ ఉంటే తేమ శాతంతో రైతులను ఇలా నెలలు ముంచుతా ఉన్నారు. ఇట్లా అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు ఆవుల రాజేశం, ఆసం అశోక్, చిలువేరు శేషగిరి ఆత్మారావు, శ్రీనివాస్, వెంకటేష్, చందు తదితరులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. चलो 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 मंटु पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटु मनम चेद्दामा सवारी होंडा पैना चिप चिक चक चिक चिप चिक चक चिक गिरानम कन्नैया पालो से पापैया परुगुलतो सागिंचे प्रयाणम मीदैया चिक चक चिक चिप चिक రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని డిబిఎం బై 38 కాలువను దాని నిర్మాణ పనులను స్పీకర్ మోసంసారి పరిశీలించి అధికారులతో మాట్లాడారు. డిబిఎం బై 38 కాలువను పరిశీలించిన అనంతరం స్పీకర్ రేగొండ నుండి చిట్యాల మండలం జూకల్ గ్రామం వరకు స్పీకర్ రోడ్డు కాలువలను పరిశీలించారు. స్పీకర్ వెంట టిఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండపాక గ్రామ శివారులోని రాజేంద్ర రెడ్డి ఫామ్ హౌస్లో పేకాట స్థావరంపై గజ్వేల్ ఇన్ఛార్జ్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో దాడులు జరిపి 348,000 రూపాయల స్వాధీనం చేసుకున్నారు. వివరాలకు వెళ్తే సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పేకాటను సమూలంగా నిర్మించాలనే పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు ఏసీపీ మహేందర్ ఈ స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకోగా మిగతా 10 మంది పారిపోయారు. వీరి వద్ద 348,000 నగదు, 14 సెల్ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంట సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి మెరుపు దాడి చేయగా వీరు పట్టుబడినారు. వీరిపై 82/2018 VBS 3 & 4TC గేమింగ్ యాక్ట్ కేసును నమోదు చేశారు. పారిపోయిన వారిని వెంటనే పరిధిలోకి తీసుకుంటామన్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మందమరి పట్టణంలో
రామగుండం సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో గ్యాస్ గోదాములపై దాడి చేసి 43 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మందమరి శాంతినగర్లో గల పద్మ ఫోటో ఫ్రేమ్ దుకాణంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వివిధ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లను షాపులోనే ఒక గోదాముగా ఏర్పాటు చేసుకుని అమ్ముతున్నాడని పక్కా సమాచారం రావడంతో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులతో అతని వద్ద 3 ఇండియన్ గ్యాసులు, 2 భారత్ గ్యాసులు, 3HP గ్యాస్ పేర్లతో గల 8 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, అందులో 6 నిండు సిలిండర్లు, 2 ఖాళీ సిలిండర్లు మరియు 3 కేజీల సిలిండర్లు 14 సిలిండర్లు, 1.5 కేజీ సిలిండర్లను మరియు రీఫిల్లింగ్ బిట్ లభించాయని తెలిపారు. పట్టుకున్న గ్యాస్ సిలిండర్ల విలువ సుమారు 30,300 రూపాయలు ఉంటుందని వీటిని జిల్లా సివిల్స్ అధికారులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సదానంద గౌడ్, నిజాంపేట్ శంకర్, రవికుమార్, చంద్రశేఖర్, మహేందర్, సదానందములు పాల్గొన్నారు. గోదావరికని కవిత టాకీస్ ముందున్న రాజీ రహదారిపై బుధవారం రాత్రి సోమనపల్లి గ్రామానికి చెందిన సతీష్ కుమార్ బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రేణుకుంట సతీష్ బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొన్న సంఘటన స్థలాన్ని 1 టౌన్ CI 2 మహేందర్, ఎస్ఐ రాజిరెడ్డి, ఏఎస్ఐ శారదలు పరిశీలించారు. ఇంకా మృతి గల కారణాలు తెలియరాలేదు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం బీసీ కార్పొరేషన్ లోన్ల కొరకు ఎంపీడీఓ గ్రామస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఎంపీడీఓ పురుషోత్తం మాట్లాడుతూ బీసీ లోన్ల కొరకు ఏ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలో తెలపడంతో ఎంపీడీఓ చెప్పిన అర్హతలు గల ఉన్నవారు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోగే లింగయ్య మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలు ఎక్కడ ఉంటే నీరు అక్కడికి తీసుకెళ్లడమే మన సీఎం కేసీఆర్ పట్టుదల. నంది మేడారం పన్నుల పనితీరుపై అబ్బురపడిన రాష్ట్ర జలవనరుల శాఖ అధిపతులు. భారతదేశ చరిత్రలోని కాళేశ్వరం ప్రాజెక్ట్, నంది మేడారం టన్నెల్లు సువర్ణక్షరాలతో లిఖించబడతాయన్న టీఎస్బీసీఐ చైర్మన్ దేవిప్రసాద్ గుండు సుధారాయణులు. మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికపై ప్రాజెక్టు నిర్మాణ పనులు. కాళేశ్వరం సుందిల్లా బ్యారేజీలు, నందిమేడారం టన్నుల పనితీరు బేస్ అన్న రాష్ట్ర జనవరుల బృందం. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చెగువేరా 90వ జయంతి వేడుకలు. సిపిఐ రామగుండం నియోజకవర్గం సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయండి, వై గట్టయ్య. రేగొండ మండలంలో DPM/38 కారును పరిశీలించిన స్పీకర్ మధుసూనాచారి. పేకాడ స్థావరాలపై హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో దాడి, 3,48,000 రూపాయల స్వాధీనం. మందమారి పట్టణాల్లో గ్యాస్ గోదాములపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి. కవిత టాకీస్ ముందు లారీ ఢీకొని వ్యక్తి మృతి. రామగిరి మండలం రత్నాపూర్లో గ్రామసభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.